వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. 15 రోజులుగా మిషన్ భగీరథ మరమ్మతులు, జాడలేని తాగునీరు, వెంకట్రావుపల్లె గ్రామస్తుల అవస్థలు. ప్రత్యేక కార్యక్రమంల వల్ల పిల్లల్లో విద్యతో పాటు ఇతర రకాలైన కళలు వెలికి తీసే అవకాశం, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్. వేములవాడ పట్టణంలోని డాక్టర్ మనోహర్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స, మహిళకు 9 కిలోల కంతి తొలగింపు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా అందమైన నగరంగా వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉమ్మడి కమ్యూనిస్ట్ నేతల రిలే నిరాహార దీక్షలు. కులాలకు అతీతంగా ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు చేయూత, ట్రస్ట్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్. వెంకట్రావుపల్లిలో గత 15 రోజుల నుండి నీళ్లు రావడం లేదని, తాగునీరు కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామ సర్పంచ్ బూరుగుల నందయ్య కోరారు. బోయినపల్లి మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీతో తవ్వి వదిలేశారని, గత 15 రోజులుగా మరమ్మతులు చేస్తున్నా తమకు తాగునీరు అందించేవారు లేరని సర్పంచ్ వాపోతున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ అయితే 15 రోజుల నుండి మరమ్మతులు లేక కాలయాపన ఎందుకోసమో తెలియలేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది మెయిన్ రోడ్డుకు పక్కన ఉండడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు ఇటువైపు వెళ్లే గాలివాసులకు నీళ్లు లేవు, వాళ్ళ చెత్త సేకరణ కూడా ఇబ్బంది అవుతుంది. తక్షణమే ఈ సమస్యను తీర్చగలరని అధికారులను కోరుతున్నాం. ఏఐ గారికి మన మిషన్ భగీరథ ఏఐ గారికి చెప్పడం జరిగింది. గత 4 రోజుల నుండి చెప్తున్న ఈ మిషన్ భగీరథ పైప్ లైన్లోని అట్టి పైపు ఉండడం వలన, నల్ల పైపు వలన అద్దెలను దొరుకుతలేరు. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకుంటారు. రోడ్డు మీద ఉన్నది కనుక ఏదైనా ప్రమాదం జరిగితే రేపు పొద్దున ఎందుకు దగ్గర దేనికొరకు దగ్గర అనే ప్రాబ్లం, చాలా ప్రాబ్లం ఉంది హైవే రోడ్డు కనుక. కావున అధికారులు గ్రిడ్ వాళ్ళు అయినా మిషన్ భగీరథ వాళ్ళు అయినా ఎవరైనా దీనిపై స్పందించి ఈ మిషన్ భగీరథ లీకేజ్ను పూర్తించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు భగీరథ వాళ్ళకు చెప్పినా ఇలా చెప్పినా ఈ వాడలకి ఈ సైడ్ నీళ్ళకు గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సర్పంచ్ మాకు నీళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు నాకు అది విన్నవించడం జరిగింది. దానికి ఏం చేయాలో పాల్పంచుకోక ఈ వీడియో ద్వారా మీకు సందేశం పంపుతుంది. సిరిసిల్ల నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్న కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పర్యటనను బీజేపీ నాయకులు కోరారు. తంగళ్లపల్లిలోని పలు కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపన చేస్తారని, బీజేపీ కార్యకర్తలు అందరూ రావాలని బీజేపీ నాయకులు చిన్న లింగాపూర్ ఎంపీటీసీ బైరునేని రాము, మండల అధ్యక్షులు సురుబు వెంకట్, మండల ప్రధాన కార్యదర్శి సందేవేణి రాజు యాదవ్, బీజేవైఎం ఉపాధ్యక్షులు ప్రకాష్, వివిధ కార్యకర్తలు కోరారు. గౌరవ ఎంపీ గారు బండి సంజయ్ కుమార్ గారు, తంగనపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామంలో ఎంపీ గారి నిధులతో నిర్మించిన ఐమాస్ లైట్లు ప్రారంభోత్సవానికి, మరియు నరసింహపల్లె గ్రామంలో డాక్టర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచేయడం జరుగుతుంది. రేపు 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో రావడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి అన్ని కుల సంఘాల నాయకులకు మరియు అన్ని పార్టీల నాయకులకు, కార్యకర్తలు అందరూ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఇట్టి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలనని తంగనపల్లి మండల శాఖ తరఫున కోరుతున్నాను. సిరిసిల్ల జిల్లా తంగనపల్లి మండలం గ్రామం నరసింహపల్లె ఒక గొప్ప మహనీయుడి విగ్రహ ఆవిష్కరణ కొరకు గౌరవ పార్లమెంటు సభ్యులు మన నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఉందని పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ అన్నారు. బోయినపల్లి మండల ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు యురేకా ఇగ్నేటే
ఫెస్ట్ సందర్భంగా విద్యార్థులందరూ సొసైటీ వారు నిర్వహించే 19 పోటీల్లో పాల్గొన్నారు. సోషల్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన యురేకా ప్రోగ్రాంలో వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం వల్ల పిల్లల్లో విద్యతో పాటు ఇతర రకాలైన కళలు వెలికి తీసే అవకాశం ఉందని అన్నారు. మీరు ఒకటి మీ యొక్క క్రియేటివిటీని పెంచుకోండి. ప్రతిది ఏదైనా క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. క్వశ్చన్ చేయడం మీన్స్ అంటే మీ టీచర్ని క్వశ్చన్ చేయడం లేదంటే అది ఆ రకమైన క్వశ్చనింగ్. ఏదైనా చూస్తే దాన్ని మీరు పర్సూ చేసుకొని క్వశ్చనింగ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చినా, ఇక్కడికి వచ్చిన తర్వాత యురేకా అని పెట్టారు. యురేకా ఏమైనా కృప ఉందని చెప్పి మీ ప్రిన్సిపల్ గారిని అడిగింది. సమాధానం దొరికితే ఎప్పుడు దొరుకుతుందంటే మనం క్వశ్చనింగ్ చేసాం. కాబట్టి ప్రతిది క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. నాకు తెలియని చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరికి మీ దగ్గర స్టేజ్ లెక్చరర్లు కొట్టు టీచర్లు కూడా తెలియని చాలా ఉంటాయి. అదే రకంగా నేర్చుకోవాలన్నమాట. ఆ నేర్చుకునే ఆతృత, ఆ నేర్చుకోవాలన్నటువంటి అది నేర్చుకోండి. ఆ రకంగా వాటిని పులుపులు చేసుకొని మీ భవిష్యత్తుకు బంగారు పాటలు వేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. యురేకా అంటే మీనింగ్ ఏదైనా మనకు తెలియని దాన్ని మనం డిస్కవర్ చేసినప్పుడు, ఇన్నోవేట్ చేసినప్పుడు, ఒక సక్సెస్ఫుల్గా ఒకదాన్ని మనం కనిపెట్టినప్పుడు మన లోపల కలిగేటటువంటి ఒక భావోద్వేగం, సక్సెస్ ఫెల్ట్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని యురేకా అంటారు. ఓకే, మీ లోపల ఉన్నటువంటి ఆ క్రియేటివిటీ ఏదైతే ఉందో మీరు దాన్ని బయట తీసుకొని మీరు ఆ విధంగా మీ లోపల ఉన్న కళను బయట తీసి ఆ సక్సెస్ పొందినప్పుడు మీ లోపల ఆ కలిగే ఆ ఆనందాన్ని, మీ లోపల ఉన్నటువంటి ఆ ప్రతిభను బయట తీయడం కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ప్రోగ్రామ్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వేములవాడ పట్టణంలోని డాక్టర్ మనోహర్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. అడవి పదిరే గ్రామానికి చెందిన లక్ష్మీ గల మహిళ గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండగా డాక్టర్ మనోహర్ హాస్పిటల్ నందు అరుదైన శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న 9 కిలోల కంతిని విజయవంతంగా తొలగించారు. ఈ శస్త్రచికిత్స నందు డాక్టర్ మనోహర్, డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ సుమన్ మోహన్ రావు పాల్గొన్నారు. కుమారస్వామి పుట్టినరోజు సందర్భంగా ముత్తుకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు పాలకబడి అయ్యప్ప దేవస్థానంలో నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా అయ్యప్ప స్వామి దేవస్థానంలోని సుబ్రహ్మణ్యం టెంపుల్కు మోసిన వనపర్తి అయ్యప్పులు, వనపర్తి జిల్లా గొర్రెల పెంపకందారులు సహకార యూనియన్ డైరెక్టర్ జనుంపల్లి బీచుపల్లి యాదవ్ స్వామి, కౌన్సిలర్ లక్ష్మీనారాయణ స్వామి, కేవీఆర్ స్వామి, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా వేములవాడ పట్టణాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో భీమేశ్వర ఆలయ ప్రాంతంలో నటరాజు విగ్రహం దగ్గర సులభ్ కాంప్లెక్స్ను పరిశీలించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే రమేష్ బాబు సూచనల మేరకు ఈరోజు వేములవాడ పట్టణంలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది. దాదాపు 46,000 జనాభా ఉంది. మరి ప్రతి 1,000 మందికి ఒక టాయిలెట్ బ్లాక్ నిర్మించవలసిందిగా వారు ఆదేశించారు. దానిలో భాగంగానే మొన్నట మోసాల వద్ద ఒక టాయిలెట్ బ్లాక్ను, ఈరోజు నటరాజు విగ్రహం వద్ద ఒక టాయిలెట్ బ్లాక్ను, అంటే మరి వేములవాడ పట్టణంలోని రెండు వార్డులో గాను పరిశుభ్రత విషయంలో మరి స్వచ్ఛ ఆటోలు కావచ్చు, చెట్ల బుట్టలు కావచ్చు, ఈ విధంగా పరిశుభ్రత ఉంచుకునే విధంగా ప్రతి ఒక్కరి మోటివేషన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అదేవిధంగా పారిశుద్ధ్యం ఏంటంటే మన మున్సిపల్ నుంచి దాదాపు ఒక పట్టణంలో 20 వార్డులో గాను ఒక 20 మంది పారిశుద్ధ్య కార్మికులు అంటే ట్రైన్ తీయడానికి ఉన్నారు. రాబో రోజుల్లో మరి పట్టణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడానికి మరొక ఇంకొక అదనంగా 20 మంది లేబర్ను రానున్న రోజు తీసుకోబోతున్నాము. దానికి గాను పాలకవర్గం అంతా కృషితోటి మరి ఆమోదం పొందడం జరిగింది. రానున్న రోజు మొత్తం ఈ పారిశుద్ధ్యత విషయం స్వచ్ఛంగా ఉంచే విషయంలో మరి రాను రోజుల్లో ఇంకా సర్వాంగ సుందరంగా తీర్చడానికి మా పాలకవర్గం అంతా కలిసి కృషి చేస్తామని సుందరంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేములవాడ పట్టణంలో మరి గౌరవ ఎమ్మెల్యేగా నాయకత్వంలో మరిన్ని అభివృద్ధి నిధులతోటి అభివృద్ధి పనులు చేస్తామని సుందరంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా దక్షిణ కాశీలో పరిస్థితున్న వేములవాడ పట్టణం మరి నిత్యం వేలాది మంది వస్తుంటారు కాబట్టి మరి సందర్భంగా వస్త్ర వ్యాపార వర్గాలు కూడా ఏంటంటే మరి షాపులలో ఉన్న చెత్త కూడా బయటపడేయకుండా శుభ్రంగా ఉంచుకోవాల్సింది. వాటిలో కూడా యజమానులు, ఇంటి యజమానులు కూడా స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సింది సందర్భంగా తెలియజేసుకున్నాను. మరి పరిశుభ్రత పారిశుద్ధ్యం అంటే ఆరోగ్యం కావచ్చు, మొదలు కావచ్చు, చాలా బాగుంటుంది.
ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి వరంగల్ పట్టణాన్ని స్వచ్ఛమైనదిగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సాయశక్తిగా కృషిని సద్భావంగా తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. దూదేకుల కులాన్ని బీసీలో చేర్చాలని దూదేకుల సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర నూర్ భాషా దూదేకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు షేక్ గాలిబ్ సాహెబ్ ఆధ్వర్యంలో దూదేకుల కులస్థులకు బీసీ సాధన కోసం ఢిల్లీ టూర్లో భాగంగా ఈరోజు జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ముఖ్యులు ఎండీ శుక్రుద్దీన్, రాష్ట్ర అధ్యక్షులు ఎండీ రహీం పాషా, రాష్ట్ర ముఖ్య సలహాదారుడు ఎండీ ముస్తఫా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు. సీనియర్ అడ్వకేట్ సుధీర్ రెడ్డి గారిని కలిసి చెప్పడం జరిగింది. మన దూదేకుల సమస్యల పైన ఇంతవరకు ఇంత ఇదంతకు ముందు వేసినటువంటి సంచార్ కమిటీ సుధీర్ కమిటీ గారి వాళ్ళ ఆధ్వర్యం వాటిని కాపీ కూడా జత చేర్చి ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం ఈ కులానికి జరిగినటువంటి అన్యాయాన్ని సారథి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ అప్లిమెంట్ వేయడం జరిగింది. అందులో ఈరోజు బీసీ బీలో ఉన్నటువంటి దూదేకుల కులస్తులకు అందరికీ కుల బాంధవులకి ముఖ్య విషయం ఏంటంటే రాజకీయంగా పక్కకు పెడితే విద్య ఉద్యోగ అవకాశాలు అన్నిటికీ దూరంగా మనం ఉంటున్నాం. ఈరోజు ఇన్షాల్లా అల్లా దయవల్ల మనం ఈ త్వరలోనే ఈ సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇందులో భాగంగానే జంతర్ మంతర్ వద్ద కానీ తెలంగాణ భవన్ వద్ద కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క మా సమస్యలపై పోరాడుతున్నామని చెప్పి సభాముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం. ఇందుకు సహకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకు మా యొక్క దూదేకుల సంఘం ఆధ్వర్యంలో అస్సలాము అలైకుం. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఇల్లంతకుంట మండల వైస్ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్ గౌడ్ మొక్కలను నాటారు. ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు దురుముట్ల శ్రీనివాస్, లెంకలపల్లి లచ్చయ్య మరియు కొండ నరేష్, గొడుగు శ్రీనివాస్, కొండికొప్పుల విజయ్, కొమ్మెర నరేందర్ రెడ్డి, అనిల్ సాయి తదితరులు పాల్గొన్నారు. మూడపల్లి సర్పంచ్ చిలుక అంజిబాబును మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా పరామర్శించారు. మూడపల్లి సర్పంచ్ చిలుక అంజిబాబు తండ్రి మరణించగా తుల ఉమా సానుభూతిని వ్యక్తం చేశారు. కొదురుపాకలో ఎల్లమ్మ సిద్ధోగం వేడుకలకు దేవస్థానం ముస్తాబైంది. గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని బోయినపల్లి మండల కొదురుపాకలో నిర్మించుకున్నారు. గత 3 రోజులుగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించుకుని ఎల్లమ్మ సిద్ధోగం నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు నీలోజీపల్లిలో ఇంటింటికి తిరుగుతూ జోగు ఎత్తే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామం బోయినపల్లి మండలంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర జరపబడుతున్నది. తేదీ ఇరవై ఒకటి సోమవారం నుండి తేదీ 23 బుధవారం వరకు ఎల్లమ్మ సిద్ధోగం జరుపుతున్నాము. 21 నాడు పోషమ బోనాలు, 22 నాడు మంగళవారం నాడు సిద్ధోగం జరుపుతున్నాము. గౌడ సంఘం తరఫున జరుపుతున్నాము. అందరూ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని. బోయినపల్లి మండలం కొదురుపాకలో ఎల్లమ్మ సిద్ధోగం గౌడ సంఘం తరఫున చేయడం జరుగుతుంది. సోమవారం రోజున పోషమ్మ బోనాలు, మంగళవారం పుట్టకు తని పోసడం, ఎల్లమ్మకు బోనాలు పోవడం, సిద్ధోగం జరపడం, బుధవారం నాడు గావుగట్టుడు సిద్ధోగం, దేవ గౌడ సంఘం నాయకులందరూ పాల్గొనవారు. జై జగజ్జని రేణుకా మాతాకి. శ్రీ రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలంలో కొదురుపాక గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న గౌడ సంఘాలు మిగతా అందరు చందాల సార్లతో సహకారంతో మేము గుడి కుల సంఘాలతోటి గుడి నిర్మించడం జరిగినది. కావున దీన్ని సిద్ధోగం జరుగుతుంది. బుధవారం వరకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అందరూ భక్తులు అందరి సహకారంతో గుడి నిర్మించుకున్నాం కాబట్టి అందరూ పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి కృపతో అందరూ ఆరోగ్యలతో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా మాకు అందరూ పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సింది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులను కార్పొరేట్లకు బానిసలుగా మార్చే విధంగా ఉన్నాయని ఉమ్మడి కమ్యూనిస్టులు నాయకులు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. బీజేపీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలోని రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సిరిసిల్లలో దీక్షలను సుద్దల ఉప సర్పంచ్ ఎర్రపల్లి నాగరాజు
ప్రారంభించారు. ఈ రిలే దీక్షలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, గన్నరం నర్సయ్య, సామల మల్లేశం, బురా శ్రీనివాస్, అనల్ దాస్ గణేష్, గురిజాల శ్రీధర్, గడ్డం ఎల్లయ్య, రాయమల్లు చంద్రకాంత్, అజయ్ వేణు, నాగరాజు, లక్ష్మీనారాయణ, ఎం నారాయణ, ఆంజనేయులు, ప్రకాష్ పాల్గొన్నారు. శక్తులకు అమ్మాయిలకు బానిసత్వం ఉంది కదప్ప, ఈ దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా ఈరోజు ఈరోజు కేంద్రం తీసుకొస్తుంది. నరేంద్ర మోడీ గారికి, ఈ దేశ ప్రధాని గారికి ఒకటి చెప్తున్నాము, రైతులను ఈ చట్టాలను, రైతు మూడు చట్టాలు తీసుకొచ్చిండు, ఆ చట్టాలు ఏమాత్రం కూడా తీసేయకపోతే, రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఈరోజు యావత్ 130 కోట్ల జనాభాను మొత్తం ఏకరం చేసి మీ ప్రభుత్వాన్ని గద్దెదిస్తామని తెలియజేస్తున్నారు. ఈరోజు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు గుంటివేనన్న, అదేవిధంగా మూస రమేష్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు దీక్షలు నిర్వహించి రెండు రోజుల పాటు దీక్షలు చేపడం జరిగింది. ఈరోజు రైతులకు మద్దతుగా ఇదే విధంగా ఈరోజు కేంద్రం వెంటనే ఈ చట్టం రద్దు చేసి రైతులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి పెద్ద ఎత్తున ఆందోళన కమ్యూనిస్ట్ పార్టీలు యావత్ ప్రజానీకము ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యువత ద్వారానే తెరాస పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి తీసుకుపోతున్నారని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. మండల తెరాస పార్టీ నేతృత్వంలో విద్యార్థి యువజన విభాగంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మండల తెరాస పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మండలంలో అన్ని గ్రామాల యువకులు 500కు పైగా సమావేశానికి హాజరయ్యారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నరసయ్య, రైతుబంధు అధ్యక్షులు గోపాలరావు, సెస్ డైరెక్టర్ విజయ రామారావు, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ సుమతి, మండల యువజన నాయకులు మనోహర్, తెరాస మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. కళ్యాణలక్ష్మి గాని, షాది ముబారక్ గాని, ప్రతిదీ కూడా మీకు యువతకి చేరువలో ఉన్నాం, పారిశ్రామిక ప్రగతి జరిగింది, ఇంకా అభివృద్ధి దిశలో ఉన్నాం. మన మన నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని సమర్థిస్తూ ఇంకా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ మీటింగ్కి వచ్చినటువంటి అన్ని గ్రామాల టీఆర్ఎస్ పార్టీ యువత మరియు విద్యార్థి విభాగానికి నేను ప్రత్యేకంగా, మంత్రి గారు గాని ఎవరికి ఏ ఆపద వచ్చినా వారు మనకు అండగా ఉన్నారు, మీకు కూడా అన్ని రకాల చేస్తారు కాబట్టి మీ అందరూ ముందుండి నడవాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ యువకులకు గాని పెద్దలందరికీ ఈ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యువకులను, యువకులైతేనే ఎటైతే మరతో రక్తం ఉడుకుంటది కాబట్టి వాళ్ళే పట్టుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఎంతసేపు యువకులు 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 అని చెప్తారు. పోతే మన కళ్ళ కనబడుతుంది ఏం చేస్తున్నారు అంటే సీసీ రోజనం, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎండాకాలంలో కూడా 10 ఎకరాల చెరువు నింపినాం. తెలియజేసుకుంటూ మనం మరొకసారి కేటీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఇవాళ యువతనే దేనికైనా ఇవాళ ముందు భారతదేశం బలమే యువత. ఒక ఆత్మీయ సమ్మేళనము అందరం కలుసుకుందాం, సంతోషం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యువజన విద్యార్థి సంఘంలకు వారికి ప్రత్యేకంగా వారం రోజుల నుంచి కష్టపడ పేరు పేరున మా అందరికి కూడా, మా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పేద కుటుంబాల ఆడపిల్ల పెళ్లికి అప్పులు చేసి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే తమ ట్రస్ట్ ద్వారా చేయూతను అందిస్తున్నామని లగిసెట్టి ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో నేత కుటుంబానికి చెందిన చిప్ప సుజాత కూతురు రోషిణి వివాహానికి ట్రస్ట్ ద్వారా పుస్తే మెట్టలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కులాలకు అతీతంగా తమ ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు చేయూతను అందిస్తామని తెలిపారు. ఆడపిల్ల పెళ్లి కోసం ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, అలా కాకూడదనే ఉద్దేశంతో ట్రస్ట్ ద్వారా పుస్తే మెట్టలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు బోడా రవీందర్, కోడం అశోక్, పద్మశాలి సంఘం అధ్యక్షులు ఐట్లా బాలకిషన్, అడ్డగట్ల రాము, దాసరి లక్ష్మీరాజం, అవుదూత శ్రీధర్, నాయకులు రాపెల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ఎల్ఆర్టీ వార్తలు, తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.